నాకు కిక్ ఇచ్చాడు ఆయన లైఫ్లో ఆయన ఇచ్చిన కిక్ నూట ఇరవై ఆరు సినిమాలు అయిపోయింది వావ్ మాది మామూలు కిక్ మామూలు కిక్ కాదు మళ్ళీ మళ్ళీ మిరపకాయ ఇచ్చారు కొంచెం కారం వేసారు అంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది కొంచెం కారం కూడా వేసుకొని మిరపకాయ ఇచ్చారు దాని తర్వాత మా బావ వచ్చి ఇంకో కొంచెం బలుపు ఇచ్చాడు ఈరోజు మా మా క్రాక్ అంటే ఈ సినిమాకి వచ్చి టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే రవితేజ గారికి ఒక టైటిల్ దొరికితే అదో పండగే సో ఈ క్రాక్ అనే టైటిల్ అందరినీ సెట్ చేసింది మూడ్ని ఓ క్రాక్ అంటే ఏంటి ఆ దాన్ని డీకోడ్ చేయడానికి అందరం చేసాం సో గోపి గోపికి ఒక అంటే ఎప్పటి నుంచో నేను గోపికి కోరుకుంటున్నాను తనకు మంచి టెక్నికల్ టీమ్ దొరకాలి అని బికాస్ తనకి ఎన్నో ఆశలు ఉన్నాయి తన మనసులో ఎన్నో ఎన్నో దాచుకుని ఉంటాడు తను మాట్లాడలేడు బట్ ఈ సినిమాలు అన్నీ చేసి చూపించాడు సో గోపి ఇక్కడ రాను ఫస్ట్ కమ్ కమర్ అంటే ఫన్ ఎంత అయిపోయింది ఇప్పుడు లెట్స్ బీ లిటిల్ ఎమోషనల్ అంటే సక్సెస్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ముందరే చెప్పాను సక్సెస్ లేకపోతే ఫిలిం నగర్ రైటే తీసుకోలేము నేరుగా పంచకూట అలా హైటెక్ సిటీ వెళ్ళిపోవడం వెళ్ళిపోవాల్సిందే రైట్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాం సో ట్వంటీ ట్వంటీ వన్ మా స్టార్ట్కి ఈ సినిమా స్టార్ట్కి తను ఎన్నో ఎన్నో రాత్రులు ఇండిగో స్టాఫ్ లాగా హైదరాబాద్ చెన్నై తిరుగుతూనే ఉన్నాడు గోపి నిజంగా చెప్తున్నాడు ఇండిగో స్టాఫ్ కూడా అంత తిరిగి ఉండరు ఇతను తిరిగాడు మొత్తం ఇండిగోలో బాగా ఫ్లైట్ ఎక్కుతున్నా వస్తున్నా వస్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా నాకు బెంగగా ఉండేది తనకి ఇమ్యూన్ టాబ్లెట్లు ఇచ్చి తనకి మాస్కులు ఇచ్చి తనకి షీల్డ్లు ఇచ్చి అసలు ఎంతో తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ఈ సినిమా నిజంగా తెలియదు మీరు నిజంగా అసలు మీరు బీ బోర్ హెడ్ టు యూ నిజంగా మీరు యు మేడస్ యు మేడ్ దిస్ హిట్ ఫర్ అస్ నిజంగా చెప్తున్నాను ఎన్నో డౌట్స్ ఉండింది మా వాళ్ళకి ఎంత రిలీజ్ అవుతాయి జనాలు వస్తారా థియేటర్ కానీ అయితే నిజంగా మా పండగని ఐదు రోజులు ముందరే మాకు చూపించేశారు సో దీనికైనా మేము మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పుకోలేము ఇంకా అంటే ఈ సినిమా ఆర్ఆర్ చేసేటప్పుడే అనుకున్నాం ఈ మూ లాస్ట్ ఎనిమిది నెలలుగా చేశారు అన్ని థియేటర్లు సో ఈ సినిమా వచ్చిన తర్వాత అనుకున్నాను బావా స్పీకర్కి పట్టిన దుప్పులన్నీ అన్నీ లేస్తాయి ఈ సినిమాకి వచ్చిన వాటిని ఆ మామూలు సౌండ్ ఇవ్వలేదు థియేటర్లో సో ఫస్ట్ స్పీకర్ ఫస్ట్ రీ లేసిన కొంచెం డస్ట్ వచ్చింది అన్ని స్పీకర్ నుంచి అల్లీ అన్ని డీటీఎస్ థియేటర్ల నుంచి సో అలా ఈ సినిమాకి నాకు అంత స్పేస్ ఇచ్చి నాకు నమ్మకం ఇచ్చాడు గోపి అనేవాడు తమన్ చూసుకుంటాడు అని ఒక నమ్మకం తన ఎడిటింగ్ రూమ్లోనే ఈ మేడ్ ద స్పేస్ తను గ్యాప్ స్పేస్ ఇవ్వకపోతే నేను ఎక్కడ మ్యూజిక్ చేసుకోవాలి సో ఐ డోంట్ గెట్ ద స్పేస్ సో తనకి నాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చాడు నువ్వు ఆడుకో బావా ఇది నీ ప్లేస్ దీన్ని లేపు నువ్వు సినిమాలు ఎంతైనా లేపు లేపు సో ఇతను పెట్టుకుని నమ్మకమే నన్ను పని చేయించింది దాని తర్వాత దీన్ని వెనకాల నేను చెప్పాను కదా పడ కిక్ ఫస్ట్ సినిమా క్రాక్ పదకొండ సినిమా వన్కి ఇంకో ప్లస్ వన్ నేను ఎక్కువ హీ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను రవితేజ గారి సినిమాలు అంటే నా మనసులో తిక్క ఒక క్రాక్ మెరవకాయ అసలు నేను ఒక పిచ్చాడని అయిపోతాను ఆయన అంటే బికాస్ ఆయన బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం చాలా ఇష్టం అందరు మీరు ఆయన ఆరు అడుగులే చూస్తారు ఆయన ఆయన కింద ఇంకో ఆరు అడుగులు ఉంటాడు కాలు కింద ఆరు అడుగులు నేను చూస్తాను సో ఆయన ఏంటి హౌ ఐ షుడ్ డిజైన్ సాంగ్స్ ఫర్ ఎమ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ సో థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ సో మచ్ ఫర్ ది ఈ ఆపర్చునిటీకి అంటే యూడోన్ అన్న ఆపర్చునిటీస్ వెరీ వెరీ బిగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నమ్మి పదకొండు సినిమాలు మీతో అంటే నా ఎక్కువ సినిమాలు చేసిన హీరో మీరే అన్న సో ఐ రియల్లీ హ్యాపీ వెరీ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు అన్న ఎంత నమ్మకం పెట్టుకుని ఇచ్చారు మీరు నిజంగా ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడూ నిలబెట్టుకుంటాం కష్టపడతాం మీకోసం వీ లవ్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్